కేజీఎఫ్ 2 ఎలా మొదలైంది? ముందు ముఖేష్ యాడ్ వచ్చింది, తర్వాత 2 గజాలు ఆంటీ వచ్చి సినిమా స్టార్ట్ అయింది. నేను అడుగుతుంది అసలు కేజీఎఫ్ 2 కథ ఎలా మొదలైంది అని. కేజీఎఫ్ 2 కథని రక్తంతో రాద్దాం అనుకున్నా, కానీ ఆ టైంకి ఓడ రక్తం ఇయ్యలే, అందుకే పెన్తో రాసిన. సారీ, అడ్జస్ట్ అయిపోడా. కరుడా చనిపోయిన తరువాత రాఖీ బాయ్కి ఎవరెదురొచ్చారు? కేజీఎఫ్ లో అదీరా అడుగు పెట్టినప్పుడు జనాల గుండెల్లో బెదురు మొదలైంది. అదే కామెడీ స్టార్స్ లో అభి అడుగు పెట్టినప్పుడు బాబు గారి గుండెల్లో బెదురు మొదలైంది. ఎందుకలా? ఎవరినైనా కొట్టి కామెడీ చేపించుకోవచ్చు, ఈయన కొడితే ఈయన ఫీల్ అవుతారని బాబు గారు ముందే ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఎక్కడ మీ అదీరా? అదీరా ఈ కామెడీ స్టార్స్ లో కామెడీ చేయాలన్నా నేనే, స్కిట్లు కొట్టాలన్నా నేనే, ఇలాంటి జోకులు వేయాలన్నా నేనే. బాగుంది, కామెడీ బాగుంది. నాకు కేజీఎఫ్ కావాలరా అన్నా. ఇంతకి కేజీఎఫ్ మీనింగ్ ఏందన్నా? కామెడీ స్టార్స్ ధమాకా. కామెడీ అంటే సి, స్టార్స్ అంటే ఎస్. కేజీఎఫ్ కి దానికి సంబంధం లేకుండా చెప్పినవేంది? ఇప్పుడు నేను కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీ అని చెప్పిన అనుకో, వాళ్ళు నాకు పైసలు ఇస్తారా? ఇయ్యరు. వీళ్ళు ఇస్తారు నాకు. కేజీఎఫ్ ని ఆక్రమించుకోవాలి, పదరా. ఇంతకి ఎక్కడ మీ హీరో? నమస్తే అన్న. నమస్తే, ఇగో డబ్బులు తీసుకో. డబ్బులు ఏమున్నా రే పెద్దులే. కామెడీ కావాలంటే ఎక్కడైనా చూసుకోవచ్చు, అదే కామెడీ చూస్తూ ఎంజాయ్ చేయాలంటే స్టార్ మా మరియు హాట్ స్టార్ లో మాత్రమే చూడొచ్చు. అన్నా డబ్బులు నాకు ఎందుకు? ఇప్పుడే రేపు తీసుకుంటాను కదా. రేపటి వరకు ఎవడుంటాడో ఎవడుంటాడో తెలియదన్నా. ఎందుకు రా? వస్తుండన్నా రామకృష్ణ భైరవ. నేను రాఖీ బాయ్. నమ్మతలేరేంది అమ్మ తోడు. ఇట్లా కాదు, ఒక డైలాగ్ చెప్తా. వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్, చిన్నప్పుడు చెప్పింది మా బల్ల టీచర్ సైలెన్స్. నా దగ్గర లేదు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్. కేజీఎఫ్ మీకు దండయాత్రకు వస్తున్నంట. ఇవ్వరాడు వచ్చినట్టు భయపడద్దు, నువ్వు హీరో. హీరో కాదు నేను. సలాం రాఖీ బాయ్. రాఖీ బాయ్ నువ్వు హీరో, భయపడద్దు. భయపడం అట్లుండాలి. ఉంటా. ఎవడతాడు రమ్మన్? ఎవడ్రా నువ్వు? నువ్వు ఇట్టుండాలి, నువ్వు హీరో. ఎవడ్రా నువ్వు? రాఖీ బాయ్. బాయ్. బాయ్ చెప్తలేడు, మా అన్న పేరు రాఖీ బాయ్. బాయ్ బాయ్, వద్దు వద్దు తిట్టకు. రాఖీ బాయ్ ఎందుకు పెట్టారు రా పేరు? నేను చిన్నప్పుడు బాగా నల్లగా ఉన్నానట, అయితే బాయ్ కాడికి తీసుకుపోయి మా అమ్మ బండకేసి రాఖీ. రాఖీ బాయ్, రాఖీ బాయ్ అని అట్లా పేరు వచ్చింది బాయ్ దగ్గర రాఖీ కాదు. నీ పేరు ఏం పేరు? అధీరా. అదిరా. ఏమో అది అన్నో ఇది అనో నాది అని ఏది అడరా. నా పేరే అదిరా. ఏం పేరు రా ఇది? ఇది మంచి పేరు పెట్టుకోవచ్చుగా. నేను ఇక్కడికి ఏలేయడానికి వచ్చానరా. మరి కాలేజీ ఏలేసి నీకు అర్థం కావట్లేదు, ఈ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని మీద ఏలేస్తాను రా. ఊరి అమ్మ అంత పెద్ద కానీ అమ్మ బాబాయ్. ఎవడ్రా వీడు? సలాం రాఖీ బాయ్. రాఖీ బాయ్. ఏందా టమాటా? ఓకే, మొన్న నాకు ఇవాళ నీకు ఇద్దరు కలిసి నీకు. కరుణం చంపింది ఈడ. ఈడ కాదు ఆడ.
అక్కడ కాదు కరణం చంపింది, అక్కడ నీళ్ళలోకి వెళ్ళి లేచి మరీ నరికిన ఇప్పటికి కూడా సర్ది పట్టింది కోట్లో చూడు. నిధి ఉందా? నాది నీది ఉందా? నిన్ను అడిగేది బంగారం నిధి గురించి. నాది మామూలుదే, నీది బంగారు కావచ్చు. కేజీఎఫ్ లో గోల్డ్ ఉందా? జీలో ఉంది. అదేంట్రా కేజీఎఫ్ జీలా? బంగారం ఎక్కడ పెట్టిరా? నాకు పెళ్లిలో పెట్టి 4 తులాలు పెట్టిళ్ళు, ఇంకో 2 తులాలు బాగున్నారు, ఒకటి అడిగేవా? నీకు నా గురించి తెలీదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? తెలుసు, అక్కడి నుంచి. నువ్వు నేను అక్కడ వచ్చాను. ఇలా కాదు, నీకు 5 నిమిషాలు ఇస్తున్నాను. అలా కాదు, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ కేజీఎఫ్ మొత్తం నాకు అప్పచెప్పాలి. చెప్తా చెప్తా, 5 నిమిషాలు ఇప్పుడే చెప్తా. వాళ్ళు ఎంకన్నా 10,000 ఇవ్వాలి, రమేష్ గారు 20,000 ఇవ్వాలి, వాళ్ళు రావు 1,00,000 ఇవ్వాలి, ఈ అన్ని అప్పులు ఉన్నాయి, అప్పులు అన్ని చెప్పిన. అరే అప్పుల గురించి అడుగుతానండి రా, అప్ప చెప్పమని అడుగుతున్నాను. అదే అప్ప చెప్పిన కదా. వస్తా, మొత్తం కేజీఎఫ్ తీసుకొని వస్తా. ఆడికి ఇక్కడికే వస్తా. మరి ఇన్నో ఉండు, మళ్ళీ వచ్చేది ఎందుకు? నాకు వాడు మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు, చంపుతాడు ఏమో, నాకైతే భయం భయమవుతుంది. అమ్మా ఏమైంది, వాడు వచ్చి చంపుతానంటాడు, నాకు భయం అవుతుంది. రీనా ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా. నువ్వు ఉన్నందుకే భయం అవుతాను. భయపడకు, నేను చెప్తున్నాను, నీ ఎదురుగా ఎవరు వచ్చినా సరే అడ్డంగా నరికేయ్. అమ్మా నిలువనంత తప్ప. గర్ల్ ఫ్రెండ్ గా చెప్తున్నాను, అడ్డంగా నరికేయ్. నువ్వేం చెప్తావు? నీ ఎనర్జీ కోసం జ్యూస్ తీసుకొని వస్తాను. మంచిగా జ్యూస్ తీసుకోండి రా. ఎందుకు చంపేసిన రాకీ భాయ్? ఎదురొచ్చిన అడ్డంగా నరికాను, నరికిన. గన్నుతో వేసేస్తా. ఒరే పిచ్చాడు, గన్నుతో ఏర్రా, రిమోట్ తోటి తెచ్చుకోపో రిమోట్, గన్నుతో ఏర్ వేసి. నేను వేసేస్తా అన్నది నిన్ను రా, నా దగ్గర గన్ను ఉంది, నీ దగ్గర ఏముంది రా? నా దగ్గర పెద్దమ్మ ఉంది. పెద్దమ్మ అక్కడ కూర్చుంది కదరా. అది అమ్మమ్మ. మరి పెద్దమ్మ అంటే? తీసుకురా పోరా పెద్దమ్మను, కాల్చి పడేద్దాం కొడుకును. నా ఊ కూడా. రారా కొట్లాడదాం. ఏ కోట్ల? క్రికెట్ కోట్లన్నా, కబడ్డీ కోట్లన్నా, సుప్రీం కోట్లన్నా, ఈ కోట్లన్నా, జిల్లా కోట్లు, ఏ కోట్లు ఆడదు చెప్పు. ఆ కోట్లు కాదురా. ఓహో ఈ కోట్ల ఆడుకుందాం పట్టు. హలో, హ్యాపీ ముబారక్. పంట నువ్వు దొంగ, నువ్వేలా ఏ కళ్ళు ముందు ఒకటి లెక్క పెట్టు. సార్ ఈ రాకీబాయ్ పారిపోయినప్పుడు వీళ్ళు పారిపోలించుకోవచ్చు కదా కేజీఎఫ్ని, వీడు పారిపోయాడు. ఇప్పుడు కేజీఎఫ్ 3లో ఏం జరిగిందో నేను చెప్తాను నెక్స్ట్ వచ్చి.